మీరు రామకృష్ణ గారు జర్నలిజం అన్నాల నుంచి ఉంటున్నారు. ఇప్పుడు ఘంటా సింహారావు చెప్పింది కాదు, కాదు నేను చెప్పింది కాదు, మీరు కామన్ సెన్స్ ఆలోచించండి. ఎవరైనా సరే ఒక పోలీసు ఉన్నత అధికారి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ప్రాథమిక సాక్ష్యాధారం లేకుండా ఒక నిరూపణ లేకుండా అరెస్ట్ చేస్తారండి. అలాగే మనకి మనకి ఇష్టం అలాగే సార్, ఆయన ఏదంటాడండి, అలాగే సార్ ఆయన ఏదంటాడు, ఆయన ఏదంటాడు, నేను అదే అంటాను. నేను మీరు 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 క్యాచరా, అదే వ్యక్తి ఈ సంవత్సర కాలంలో నియోజకవర్గంలో నియోజకవర్గంలో అదే నేను పాయింట్ మీరు క్యాచ్ చేయాలి, నేను చెప్పింది సంవత్సర కాలంలో నియోజకవర్గంలో నియోజకవర్గంలో ప్రజలు ఒక్కరు కూడా పట్టించుకోవాలి. ఈ వ్యక్తి పక్కన కూర్చున్న వ్యక్తి ఎలక్షన్లో ఓడిపోయినా ఎమ్మెల్యే కంటే ఎక్కువ దిగుతున్నాడు, ఆయన తెలిసిన వ్యక్తి ఇంట్లో కూర్చున్నాడు. ఈ రోజున ఆ వ్యక్తిని అరెస్ట్ చేయగానే వాళ్ళ మిత్రుడిని అరెస్ట్ చేయగానే ఈ వ్యక్తి వాళ్ళు ఎందుకు బయటకు వచ్చాడు, సిఐడి ఆఫీస్ ఎందుకు వచ్చాడు, ఇన్నాళ్ళు ఏమైపోయాడు లేడా ఊళ్ళో ఏదైనా సంబంధం లేకపోతే, అంటే ఇతను కుట్రపూరితంగానే రాజకీయాలు చేశాడు అన్నాడు. దొరకలేదు, అప్పుడు దొరికాడు కాబట్టి అతను మొదలుపడుతున్నాడు. కిషోర్ గురించి మొదలుపడలేదు అతను, అతను నేను ఎక్కడ దొరుకుతాను మొదలుపడుతున్నాడు. దానికి మేకపోతే గాంభీర్యం తోటి నేనేదో ఇదేది శిక్షక సిద్ధం, ఇన్నాళ్ళునేమో సంవత్సర కాలం చాలా మ్యాక్సిమం ట్రై చేశాడు ఎలాగైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీలు రావాలని. రావడానికి దారులను మూసిపోయిన తర్వాత యూటర్న్ తీసుకున్నాడు. మళ్ళీ నేను శిక్షలు చేయడానికి సిద్ధం, పోరాటం చేయడానికి సిద్ధం, రమ్మని మేము సిద్ధమే. ఆ రోజు అధికార పార్టీలో మంత్రిగా ఉన్నాం, మేము అపోజిషన్, నేను అధికార పార్టీ నుంచి ఎప్పటికీ రిజైన్ చేసి వీళ్ళు ఊపిరి ఛాలెంజ్ చేస్తాను. నేను సిద్ధమే రా, ఎప్పటికైనా సిద్ధం మేము పోరాటానికి, దేనికైనా ఏ పోరాటానికి సిద్ధమే. అంతేగా నీళ్ళకి ఆడవాళ్ళని పెట్టుకుని నీ అనుచరులు పెట్టుకుని సోషల్ మీడియాలో ఈ దొంగ పెట్టించి కాబట్టి ఒకటే చెప్తున్నా, అడుగడుగునా కూడా చంద్రబాబు నాయుడు ఏ పందాలు వెళ్తాడో ఏ స్కూల్ వెళ్తాడో ఇతను అదే స్కూల్ వెళ్తున్నాడు, ఇతరులు ఒకటే స్కూల్ కదా. ఇప్పుడు కూడా వీళ్ళకి ఏంటంటే ఒక నిజాయితీ స్వభావం కానీ ఒక డైరెక్ట్గా ఫైట్ చేసే స్వభావం కానీ ఉండదు, ప్రజల సంక్షేమం ఉండదు. ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తే నియోజకవర్గంలో మళ్ళీ పోటీ చేయటం ఉండదు. ఎంతసేపు కూడా స్వార్థ ప్రయోజనాలు, తన స్వార్థం కోసం దేనికైనా దిగజారే వ్యక్తులు వీళ్ళు. ఇవాళ నిరూపితం అయింది అది. నువ్వు వన్ ఇయర్ ఎలక్షన్లో గెలిపించిన ప్రజలు వన్ ఇయర్ అలా పట్టించుకోకుండా, మూడు నెలలు కరెంట్లో పట్టారు ఉన్నారో సత్యాలను పట్టించుకోకుండా నీ అనుచరుడిని నువ్వు ఇవాళ అరెస్ట్ చేయగానే నువ్వు వచ్చి ఒక గంట సేపు అక్కడ రెండు గంటలు సీఎడ్ ఆఫీస్ ఉన్నావంటే ఒక మాజీ మంత్రివి ఒక ఎమ్మెల్యేవి నీకు ఏ సంబంధం లేకపోతే ఎందుకుంటావు నువ్వు? నువ్వే కాదు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పేర్లు ఉన్నాయి, ఆ పేర్లను చెప్పడం బాగోదు. నీ ఇంట్లో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి, అన్ని ఆధారాలు ఉంటాయి, ఆధారాలతోనే పట్టుకున్నారు, అవన్నీ కూడా మీ ముందుకు వస్తారు. అందుకని ఇవాళ అరెస్ట్ చేయడం ద్వారా ఆధారాలు లేని ద్వారా రాలా. మమ్మల్ని పరిస్థితులు రెండు మూడు రోజులు అడుగుతున్నారు ఏం జరుగుతుందా సార్, ఏం జరుగుతుంది సార్ అని. నేను చెప్పాను వస్తానా, ఆధారాలు దొరికిన తర్వాత మనుషులు దొరికిన తర్వాత అప్పుడు మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కదా, లేదా వాళ్ళే చెప్తారు మేమే చెప్తాం, వాళ్ళు చెప్పింది మేము కరెక్ట్ కాదు, మేము చెప్పింది కరెక్ట్ కాదు. పోలీస్ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళకి బాగా చంద్రబాబు నాయుడు కానీ జగంటా శ్రీనివాసరావు కానీ ఇద్దరు ఎక్స్పర్ట్స్ కదా వీళ్ళు మేనేజ్మెంట్. ఇప్పుడు కేసు కాదు సార్, కేసు ఎక్కడ రిజిస్టర్ అయింది? ఆ డిపార్ట్మెంట్ హెడ్ మీకు ప్రెస్ మీట్ ఇస్తారు. ఇప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారంటే ఆయన ఏదో అరెస్ట్ చేయడం చాలా అన్యాయం, మా మిత్రుడు ఏమన్నా దేశద్రోహం చేశాడా, మా మిత్రుడు ఏమన్నా దేశం కుట్ర చేశాడా, అన్యాయంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారంటే అన్యాయంగా అరెస్ట్ చేయలేదు బాబు, నీ మిత్రుడు కానీ నువ్వు కానీ నీ అనుచరులు కానీ చాలా మంది ఉన్నారు, ఇంకా వాళ్ళు సాక్ష్యాధారాలతోనే పట్టుకున్నారు డిపార్ట్మెంట్ వారు ప్రభుత్వం కానీ. ప్రభుత్వం ఎవరిని కూడా అన్యాయంగా అరెస్ట్ చేయదు, పూర్తి సాక్ష్యాధారాలు దొరికిన తర్వాతే వారిని అరెస్ట్ చేయడం జరిగింది. సాక్ష్యాధారాలు లేకుండా కూడా ఎవరిని కూడా ఈ ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు. ఉంటాయి ఉంటాయి ఇంకా ఉంటే నేను చెప్పాను, ఆయన ఉంటే ఆయన కూడా అరెస్ట్ చేస్తా అదే చెప్తాను నేను. నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా ఉంటే వాళ్ళు నువ్వు నేనుగా డిసైడ్ చేయాల్సింది. దానికి వ్యవస్థ ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది, దాని న్యాయ వ్యవస్థ ఉంది, అర్థమవుతుందా? అవన్నీ అలా చెప్తారు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే
చెప్తున్నా నాయుడు కొంతమంది వ్యక్తుల మీద వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా సోషల్ మీడియాలో వీళ్ళు పోస్టింగ్లు పెట్టారు కాబట్టి సిఐడి డిపార్ట్మెంట్ అరెస్ట్ చేయడం జరిగింది. అది పూర్తి సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు తప్పనిసరిగా సాక్ష్యాధారాలే బయటపడతారు, అవన్నీ కూడా బయటపడతారు. ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఎందుకుండదు? కాదండి, కామన్ మ్యాన్ తప్పు ఎవరు చేసినా తప్పే, హై లెవెల్ వ్యక్తి అయినా కామన్ మ్యాన్ చేసినా ఎవరు చేసినా కానీ అర్థమైందా? నీకు అన్ని కూడా నేను చెప్పేది ఏంటంటే పొద్దున ఆయన ఒకటే చెప్పాడు, అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పాడు. ఆయన అన్యాయంగా అరెస్ట్ చేయలేదు, పూర్తి సాక్ష్యాధారాలతోనే అరెస్ట్ చేశారు. ఆ సాక్ష్యాధారాలన్నీ కూడా రేపు సబ్మిట్ చేస్తారు, అప్పుడు నీకు అర్థమవుతుంది. ఆయన మీరు ఎలా ఉందంటే మోకాల కింద బోర్డు గుండి ఊడిపెట్టినట్టు. మీరు ఇంతవరకు మీరు అనౌన్స్ పరిచయం నాకు, మీరు ఎప్పుడైనా సరే ఈ విషయాన్ని ఎప్పుడు అనుమతి తీసుకొచ్చారా? తీసుకొచ్చారా? మరి తీసుకురాకండి. ప్రెస్ మీట్లో ఈ క్వశ్చన్ అనేటువంటి జనరల్గా అలా చెప్తారండి. మీరు ఎప్పుడైనా, అదే నేను జిల్లా మంత్రిని సార్ ఆనంద్ గారు, నేను జిల్లా మంత్రిని, మీరు సీనియర్ జర్నలిస్ట్, ఎప్పుడైనా సరే నాకు ఎన్యాయం జరిగిందని మీరు పట్టుకొచ్చారా దగ్గరికి? అది కరెక్ట్ కాదు ఆనంద్ గారు. మీరు దయచేసి మీకు అది అన్యాయం జరిగితే పట్టరండి, తప్పనిసరి యాక్షన్ తీసుకునే బాధ్యత నాది. నాకు ఎవరండి, ఎవరి మీద దేవుణ్ణ వ్యక్తిని, ఎవరి మీద వ్యవస్థ ఉండే వ్యక్తిని కాదు, నా మీద పోటీ చేసిన కూడా బోర్డర్ని కోరుకున్న వ్యక్తిని నేను. అర్థమవుతుందా? మీరు నేను గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ మంత్రిగా ఉన్నంత కాలం, జగన్మోహన్ గారు సీఎం ఉన్నంత కాలం ఎవరి మీద ఎలాంటి కక్షాధిపతులు ఉండవో అది నేను చెప్పదలుచుకుంది నాయుడు. పూర్తి సాక్ష్యాధారాలతోనే తప్పు న్యాయం కూడా జరుగుతుంది చేస్తాం. అది కాదు ఆనంద్ గారు, తప్పనిసరిగా ఎవరికైనా అన్యాయం జరిగితే తప్పనిసరి పట్టరండి, వాళ్ళు న్యాయం చేపిస్తే బాధ్యత తీసుకుంటాం సార్. ఇప్పుడు మన పార్టీల గురించి వాటి గురించి కాదు, ఎవరైనా తప్పు చేస్తే ఎవరైనా సరే బయటపడతారు, చట్టం ముందు అందరూ కూడా సమానం. అర్థమైందా? ఎస్, ప్రభుత్వం నుంచి ఈనాడు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తెల్లారి నుంచి కూడా కుట్ర జరుగుతుంది. తెల్లారి ముందేమన్నారు, ఈ నేను డబ్బు ఫస్ట్ ఏమన్నారండి, మీరు అందరు కూడా వినుంటారు వీళ్ళ స్టేట్మెంట్స్ అన్ని. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలంటే మన రాష్ట్ర బడ్జెట్ కాదు, కేంద్ర బడ్జెట్ అనేది సరిపోదన్నారు. చాలా మంది పెద్ద పెద్ద ఆర్థికవేత్తలు ప్రహా మేధవని చెప్పి నిర్మల రామకృష్ణ గారి దగ్గర నుంచి సామాన్య కార్యకర్తలు తెలియజేసిన పార్టీ అయిపోయింది కదా. వన్ ఇయర్ చూశారు, వన్ ఇయర్ ఎక్కడా కూడా అవినీతి లేకుండా ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో 90% హామీలు అమలు చేయటం, మరి దేశంలోనే ఒక నాలుగో బెస్ట్ ముఖ్యమంత్రి కింద ఆయన రావటం, ఇది సహించలేక ఇంకా డైరెక్ట్ ఫైటింగ్ మనతో కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని మనం ప్రజల్లో ఈయన్ని ఓడించలేము, ఇలాంటి కుట్ర రాజకీయాలు చేస్తేనే మనం ఈయన మీద దుష్ప్రచారం చేయగలం, బురద్జల్లగలం, ఈ నాయకులకు మనస్థిరం దెబ్బతిని తీయగలం, పరువు ప్రతిష్టలు దెబ్బతీయగలం, అలాగే ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దెబ్బతీయగలం అని ఈ రూట్లో వచ్చారు. కాబట్టి వీరెన్నింటినీ మానుకొని దయచేసి ఇప్పటికైనా కానీ మీకు 3 సార్లు అవకాశం ఇచ్చారు, మాకు 1 సార్ అవకాశం ఇచ్చారు, తప్పనిసరిగా మీరు సహకరించండి రాష్ట్ర అభివృద్ధికి, దాన్ని హర్షిస్తారు ప్రజలు కానీ ఇలాంటి కుట్ర రాజకీయాలు సహించడం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు.